गाइस आप सबका स्वागत आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए अरबू सॉन्ग का रिएक्शन, और इसको हमें रेकमेंड किया है गिरी सागर मोडला जी ने, जो हमारे मेंबर है। तो उनकी तरह आप भी हमारे मेंबर बन सकते हैं और हमें ऐसे ही सॉन्ग्स रेकमेंड और सीन्स रेकमेंड कर सकते हैं। तो उन्होंने जब हमें रेकमेंड किया तो उन्होंने बताया कि किस तरीके से जो सॉन्ग है ये फीमेल के ऊपर है और किस तरीके से वुमेन एम्पावरमेंट, और साथ में बताने के लिए मेरे ख्याल से वो बताना चाहते हैं कि महिलाओं की बहुत इंपॉर्टेंट इश्यूज़ को बताता है ऐसी चीज़ों को। तो हम देखते हैं फिर इसके अंदर क्या होता है। और रोल रीडा के वैसे हमने गाने कभी सुने नहीं है, तो मैं बहुत इंटरेस्टेड हुए सुनने के लिए, इंट्रूव्ड हूँ सुनने के लिए। और मेनली इनके व्यूज़ अभी देखा जाए तो 12 मिलियन के अराउंड है, तो मतलब ये सॉन्ग बहुत ज़्यादा लोगों में फेमस रहा है, लोगों को बहुत ज्यादा पसंद आया। तो देखते हैं फिर ये सॉन्ग कैसा होता है। ये सॉन्ग काफी मजेदार लग रहा है, बिकॉज इन्होंने टॉपिक ऐसा चूज किया है विमेन के ऊपर इन्होंने बनाया सॉन्ग, तो देखने में मैं भी काफी एक्साइटेड हूँ कि आखिर क्या होगा इस सॉन्ग में। एंड इस सॉन्ग के म्यूजिक दिया है कामरान जी ने, एंड इस सॉन्ग में फीमेल सिंगर जो है वो है मनीषा जी। तो देखते हैं ये सॉन्ग अब कैसा होता है, वही फिर देख लेते हैं कैसा होता है। तो आप भी देखो हम भी देखते हैं, लेट्स स्टार्ट। పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చేవరకు ఏడుస్తూనే ఉంటానని. ఈ సెటప్ కసా థాని కబి వియర్డ్ థా లోకం మొత్తం నాదే అసలు నా లోపల జీవం మొదలు అయ్యాడే మీకే అలుసు నా కోపమే మీకేం తెలుసు పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి నేను చెప్పేదంత లోకం మొత్తం వీణ పాడాలి మీ చెల్లి కోసం ఏ రోజైనా నీలబడాలి నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకుల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చింద మామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయ్యాలా ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకో మిర్రర్ మే బహుత్ సారీ చీజే సాత్ మే దిఖాయి జా రహీ హై స్టోరీ అయిపోయా నివాలా చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి ఎనిమిదేళ్ల చిన్నారిని లేకిన్ కే సెటప్ మే వో దిఖానా చాతే కి వో యే సారీ చీజో సే బ్లైండ్ హోనా చాతే కిత్నా క్రియేటివ్లీ పూరా బనాయా గయా ఎండ్ వాయిస్ భీ ఫీమేల్ కి బహుత్ అచ్చీ హై విలేజ్ పిల్లాని కాలేజ్ కెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లు దాటాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చెయ్యి వేసి దీవించి గురువులు నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూడ మీద పడ్డారు పురుగులు ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో వంటున్నా వెంట పడనే చిన్న చూపు లైక్ వో దిఖాయి తరే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ జో రియల్ మెన్ కే సాత్ హోతా హై నా పేర్ రెక్కించాడు రోడ్డు మీద రేపు చేసి రోకల్ తో చంపారు ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి మై గాడ్ క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాండిల్ లారి పోగానే ఇంటికి వెళ్ళి పోతా వావ్ అన్నయ్యా నన్ను పెంచావుగా నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావు ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా ఆయన ఎడుపు కూడా నవ్వుతో దాచానురా అమెరికా సంబంధం అన్నారు మొదట్లో వెన్నంటి వింటాను అన్నాడు అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు సిగరెట్ అని చెప్పాలంటే నాకు కాదు కొట్టుతున్నా అంటే నేను కింద
బాధపడలేదు కోడలనుకున్న కాని పని మనిషిని నేను నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూనే క్రికెట్ బ్యాట్ తొట్టే కొట్టి ఎవరు బదులు కారు అని లెటర్ రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్కి ఉరి వేశారు చేతు దులిపేశారు क्या कमाल के लिरिक्स लिखे हैं एंड जो स्टोरी टेलिंग है ना जो स्क्रीन प्ले है वो और भी कमाल का है పడి తల తెచ్చి కాలం మీద పడకు ఎగబడు తన్ను వాణి వచ్చిందర పడకో ప్యాంట సెప్పు తిప్పగానే ముఖాడు కాదు తల్ల పట్టి కొట్టుడు గుట్టు చోళ్ళి కసల్రాడు రోడ్ రైడర్ అండ్ కామ్రాన్ ఏ మెసేజ్ కేసా హై కి లైక్ శుభాత్ ఉన్నోనే బ్లైండ్ హోనే సికి తి అబ్ వో హటా కే వో చేంజ్ లానా చాహతే హై ముజే లిటరల్లీ గూస్ బంప్స్ ఆ గయే థే యే సాంగ్ సున్తే సున్తే इतना अच्छे से उन्होंने सब कुछ लिरिक्स में बताया गया था ऑल ओवर द वर्ल्ड जो कुछ भी फेस करना पड़ता है विमेन को गर्ल्स को बहुत अच्छे से एंड जो स्क्रीन प्ले दिखाया गया था ना मतलब छोटी बच्ची से लेकर एक बड़ी लेडी तक सबको दिखाया गया था एंड जो साइड में वो स्टोरीज बता रहे थे एक तरफ हैप्पी स्टोरी चल रही थी एंड मिरर में एक्चुअली में जो होता है वो चल रहा था वो सब देख के इतना सैड फील हो रहा था ना कि ये एक्चुअली होता है एंड जो इन्होंने जो रैप गा रहे थे वो खुद उन्होंने पहले अपने आप को ब्लाइंडफोल्ड किया गया था एंड पीछे टीवीज रखे थे एंड लास्ट में उन्होंने अपनी पट्टी खोली मतलब मैसेज भी काफी अच्छा था कि हमें ऐसे आंख बंद करके नहीं बैठना चाहिए वी शुड रेज अवर वॉइस अगेंस्ट दिस वायलेंस सो बहुत अच्छा सॉन्ग था वो इतने सुंदर तरीके से पूरे सॉन्ग को लिखा गया था लाइक हम लोग इंग्लिश में उसके लिरिक्स पढ़ रहे थे तो ही इतना इमोशनल फील हो रहा था तो जो उनको तेलुगु में समझ आ रहा होगा और तेलुगु जो समझ पा रहे होंगे तो उनके तो कितना ज़बरदस्त उनको हिट कर रहा होगा वो और मतलब बहुत ही कमाल की तरीके से वो एक एक पार्ट को दिखाना कि लाइक वो पहले बच्चों से बच्ची से स्टार्ट करना कि भाई आप मेरे को जब घर छोड़ के जाते हो तो मेरे अंकल ये करते हैं मेरे साथ एंड वो मिरर रिफ्लेक्शन दिखाना कि पहले तो मतलब वो माँ बाप तो एक्सपेक्ट कर रहे थे कि वो अंकल खेलेंगे उनके साथ लेकिन वहाँ मिरर रिफ्लेक्शन दिखाना किस तरीके से वो कर रहे होते हैं रियल में उनके साथ एंड फिर बहुत सारे पार्ट्स दिखाना जहाँ पे एक वो सबसे लास्ट वाला जो पूरा पैराग्राफ था वो उसके लिए था कि एक लड़की अपने भाई को बता रही थी कि तूने मेरे को ये सोच के दिया था कि भाई यहाँ पे मेरा खुश रहूँगी और इस जगह शादी करके मैं नाम वाम चेंज कर गई हूँ मैं बहुत मज़े से अपनी ज़िंदगी बिताऊंगी लेकिन मेरी असल में तो ऐसी ज़िंदगी बीत रही है मेरे को बेल्ट से मारा जा रहा है मेरे को बैट से मारा जा रहा है वही वही वो सारा टॉपिक दिखाना किस तरीके से उनको परेशान किया जा रहा है और एक एक तरीके से उसको मतलब टॉर्चर किया जा रहा है फिर चीटिंग हो रही है बहुत सारी चीज़ें उसमें दिखाई गई थी और वहीं अगर एक सिंगल लेडी की दिखाई जाए तो सिंगल लड़की की भी दिखाई गई थी कि उसको कितनी स्ट्रगल डे टू डे लाइफ में फील करनी पड़ती है एंड एक अच्छा मैसेज देने की कोशिश की थी वो बीच में जब हुआ था ना जब उनकी सारी टीवी स्क्रीन चालू हो गई थी तो किस तरीके से आप देख पा रहे थे पीछे इतने सारे क्राइम सीन्स रोज़ हम रोज़ न्यूज़पेपर में देखते हैं कि रोज़ ना रोज़ एक ना एक न्यूज़ आती रहती है ऐसी बुरी खबर तो वो चीज़ को रोकने के लिए और वो चीज़ का एक बहुत अच्छा मैसेज देने के लिए आपे रोल रीडर ने सॉन्ग बनाया था। Yes, काफी सारे टॉपिक्स इंक्लूड किए गए थे मतलब जैसे कि एक बच्ची के बारे में बताया गया था जो काफी ब्राइट स्टूडेंट थी बट जब वो बाहर निकली एंड फेस किया वर्ल्ड को तो डार्क टोन की वजह से उसे काफी प्रॉब्लम फेस करनी पड़ी फिर शॉर्ट ड्रेस की वजह से भी सीन दिखाया गया था जो प्रॉब्लम फेस करनी पड़ी एसिड अटैक बताया गया था दौरी बताई गई थी फिर वायलेंस बताई गई थी जो बहुत जगह होती है मतलब आफ्टर मैरिज तो बहुत सारे टॉपिक्स इंक्लूड किए गए थे एंड रैप भी बहुत अच्छा किया गया था एंड जो फीमेल सिंगर है मनीषा जी उनकी आवाज मुझे स्पेशली बहुत स्वीट लगी बहुत कमाल की लिटरली बहुत कमाल की और पूरा जिस तरीके से पूरा स्क्रीन प्ले किया गया था पूरा वो जो बनाई गई थी वीडियो वो बहुत ही वीडियोग्राफी बहुत कमाल की थी एंड मेनली मैं जब ये वीडियो मतलब अभी जब देख रहा था बीच में तो उसका मैंने नीचे कमेंट्स पढ़े तो उसमें कमेंट्स में जाके लिखा हुआ था किसी ने कि ये वीडियो को जो है हर मूवी के पहले चालू करना चाहिए जैसे हम लोग देखते हैं ना हर मूवी चालू करने से पहले एक सिगरेट की ऐड जरूर आती है और कि सिगरेट छोड़ने की सॉरी सिगरेट पीने की नहीं सिगरेट छोड़ने की ऐड आती है तो वैसे ही ऐसी ऐड जरूर आनी चाहिए बिकॉज ये भी बहुत बड़ा मतलब अभी एक कह सकते हो हर रोज का एक क्राइम बन चुका है जिसको हम लोगों ने इग्नोर कर रखा है तो अगर ये चीज़ एक मैसेज रोज पास किया जाए लोगों में तो कहीं ना कहीं कोई ना कोई शायद ये मैसेज समझे और ये चीज़ें छोड़े तो आप लोगों को ये सॉन्ग कैसा लगा आप हमें कमेंट्स में जरूर बताएगा और ऐसे लाइक करते जाइए कमेंट करते जाइए शेयर करते जाइए और सब्सक्राइब करते जाइए बाय।